నమస్కారం. నా పేరు వెంకట్. నేను పార్కిన్సన్ డిసీజ్ కేర్ గివర్స్. మా మదర్కి అటెండ్ అవుతుంటాను. అదేవిధంగా నాతో పాటు మిస్సెస్ కృష్ణమేని ఉంది, నర్సింగ్ లెక్చరర్. షీఈస్ ఆల్ టేకింగ్ కేర్ ఆఫ్ ది, తను పార్కిన్సన్ పేషెంట్ కేర్ తీసుకుంటుంది. వరల్డ్ పార్కిన్సన్ డే 11 ఏప్రిల్ సందర్భంగా చాలా విషయాలు డాక్టర్ బిందు మేనన్ దగ్గర నుంచి తెలుసుకోవాలని వచ్చాం మేము. డాక్టర్ బిందు మేనన్ మేడం న్యూరాలజిస్ట్. షీఈస్ ద గ్రేటెస్ట్ డాక్టర్. షీఈ తను చాలా క్రిటికల్ పార్కిన్సన్ కేసెస్ని ట్రీట్ చేసి ఎంతోమందిని జీవితాలని లో వెలుగులు తీసుకొచ్చింది. ఆ డాక్టర్ గారి దగ్గర ఈరోజు ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకొని మీ అందరికీ తెలపాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్కి మేము వచ్చాము. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. మేము చాలా థ్యాంక్ఫుల్ చెప్పాలి మేడం మీకు, ఎందుకంటే మీరు ఇంత వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. చాలా బిజీ ఉంటారు మీరు ఎప్పుడు. మీ గురించి తెలియని వాళ్ళు లేరు రెండు రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ, వివిధ ప్రాంతాల్లో కానీ. ఎందుకంటే మీరు చాలా డెడికేటెడ్తో ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చాలా మంచి కేసులు సాల్వ్ చేసి చాలామంది జీవితాలు వెలిగించారు. ఈ పార్కిన్సన్ డే సందర్భంగా, అంటే 11 ఏప్రిల్ పార్కిన్సన్ డే సందర్భంగా మాతో పాటు ఇంకా చాలామందికి విషయాలు తెలుపుతూ మీరు ఇంకా సమాచారాన్ని ఇచ్చి సమాజంలో ఈ పార్కిన్సన్ యొక్క ఉన్నటువంటి సందేహాలను తీర్చుతారని మేము ఈ ప్రోగ్రామ్కి వచ్చాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ టైం. మేడం, సింపుల్గా చెప్పాలంటే, సరళమైన భాషలో చెప్పాలంటే, అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పార్కిన్సన్ డిసీజ్ అంటే ఏంటి మేడం? థ్యాంక్ యూ వెంకట్ గారు, కృష్ణవేణి గారు ఈరోజు ఇక్కడ రావడానికి. వరల్డ్ పార్కిన్సన్ డే ఈరోజు 11 ఏప్రిల్. ఈ సంవత్సరం వరల్డ్ పార్కిన్సన్ డే సందర్భంగా థీమ్ మీదే మనం మొత్తం అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగేది, ట్యూన్ ఇన్ టు పార్కిన్సన్ డిజీజ్. సింపుల్గా చెప్పాలంటే నరాల సంబంధి వ్యాధులు, పార్కిన్సన్ డిసీజ్ వ్యాధి ఒక న్యూరో డీజెనరేటివ్ డిసీజ్. న్యూరో డీజెనరేటివ్ డిసీజ్ అంటే బ్రెయిన్లో చాలా సెల్స్ ఉంటుంది, న్యూరాన్స్ ఉంటుంది. ఒక్కొక్క సెల్ అంటే మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటుంది. దాంట్లో ఒక భాగము, ఒక సబ్స్టాన్షియా నైగ్రా అంటే ఒక భాగంలో నుంచి ఆ సెల్స్ ఆ బాగా స్లోగా దానికి చిన్నగా అయిపోతూనే ఉంటుంది. ఆ సెల్స్ నుంచి మనకు ఒక కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్ డోపమీన్ వచ్చేది. ఆ సెల్స్ చిన్నగా అయిపోయిన వల్ల ఆ డోపమీన్ బాడీలో తగ్గుతూనే ఉంటుంది. బాగా వయసు అయిన వ్యక్తికి కూడా అది బ్రెయిన్ సెల్స్ తగ్గుతుంది మనం వింటూనే ఉంటాను కదా. కానీ ఈ పేషెంట్కి, మనకి పార్కిన్సన్ పేషెంట్కి 60 సంవత్సరం దాటిపోయినే దాదాపు జరిగేది. చిన్న వయసులో కొంతమందికి కొన్ని స్మాల్ పర్సంటేజ్లో జరిగేవాళ్ళు. అప్పుడు ఆ బ్రెయిన్ సెల్స్లో డోపమీన్ తగ్గిపోతే, ఆ డోపమీన్ తగ్గిపోయిన వల్ల వచ్చే వ్యాధి. డోపమీన్ అంటే బాడీ నడవడానికి స్పీడు, మనకి ఇనీషియేటివ్, మనకి హ్యాపీనెస్, మనకి ఇంకా రకరకాలుగా ఇమోషన్స్ అన్నిటికీ ఉపయోగం ఉండేది. అది తగ్గుతానే ఉన్నప్పుడు మనకి రకరకాలుగా సింప్టమ్స్ ఉంటుంది. అది ఒక్క సింప్టమ్ మాత్రం ఉండదు, పార్కిన్సన్ పేషెంట్స్కి చాలా సింప్టమ్స్ ఉంటుంది. ఆ సింప్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు మనం పేషెంట్న పార్కిన్సన్ డిజీజ్, ఇడియోపెథిక్ పార్కిన్సన్ డిజీజ్ ఇటువంటి పరిస్థితిలో మనం డయాగ్నోస్ చేసేది. ఈ డోపమైన్ అనేది తగ్గడం వల్ల మీరు ట్రెమర్స్ వస్తాయంటున్నారు. ట్రెమర్స్ వస్తేనే పార్కిన్సన్ ఉంటుందా? ప్రతి ట్రెమర్ ఒక పార్కిన్సన్గా మనం చూడవచ్చా? పార్కిన్సన్ డిసీజ్ వ్యాధిలో ఒక సిమ్టమ్ కాన్స్టెలేషన్ అంటే రకరకాలుగా సిమ్టమ్ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్కి అన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, కొంతమందికి కొన్ని సిమ్టమ్స్ మాత్రం ఉన్నాయి. కొంతమంది పేషెంట్స్కి మనకి ఫస్ట్ నుంచి రికగ్నైజ్ చేయడం కూడా కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే జనాలు అది ఓల్డ్ ఏజ్ వల్ల, వేరే ఏదో ఒకటి డిప్రెషన్ వల్ల ఆలోచన చేస్తున్నారు. అలాగ ఫస్ట్ సిమ్టమ్ పార్కిన్సన్ పేషెంట్లో ఉండేది అది ట్రెమర్స్, అంటే ఇలాగ ఉనకి రావడం. అది యూజువలీ హ్యాండ్లోనే ఉండేది. హ్యాండ్లో ఉండే ట్రెమర్స్ అది రెస్ట్లో మాత్రం ఉండేది. పేషెంట్ మామూలుగా ఖాళీగా కూర్చున్నప్పుడు మాత్రం ఇలాగ పిల్ రోలింగ్ ట్రెమర్స్ చెప్పేది. మనం హ్యాండ్లో ఏదైనా పిల్లు ఉంటే ఇలా 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 మనం రోల్ చేసేది. కానీ ఏదైనా సమాన్ తీసుకోవడానికి చేయిలాగా కదిలితే ఆ ట్రెమర్ తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది. అప్పుడు ట్రెమర్ అంటే ఉనకు ఉండడం, చేతిలో మాత్రం ఉండడం, అది ఒక పేషెంట్కి ఉందనుకో, అందరికీ ఎవరికైనా ఈ ట్రెమర్ ఉండే వాళ్ళ అందరికీ పార్కిన్సన్ డిజీజ్ కాదు. ఎందుకంటే వేరే వేరే రోగాలు కూడా ఉన్నాయి. దట్ ఈస్ ఎసెన్షియల్ ట్రెమర్స్, డ్రగ్ ఇండ్యూస్ ట్రెమర్స్, ఓల్డ్ ఏజ్ వల్ల ఉండే ట్రెమర్స్, ఇంకా వేరే డిసీజెస్లో కూడా కొన్ని డిసీజెస్లో వచ్చే ట్రెమర్స్ ఉన్నాయి.
సో అందరికీ చిన్న వయసులో ఎసెన్షియల్ ట్రెమర్స్ ఉండే వాళ్ళ అందరికీ పార్కిన్సన్ డిజీజ్ కాదు. ఉనుకుంటే డాక్టర్ దగ్గర సలహాను తీసుకోండి, న్యూరాలజిస్ట్ దగ్గర సలహాను తీసుకోండి. అప్పుడు ఈ ఉనుకు దేనివల్ల ఉండేది, పార్కిన్సన్ డిసీజ్కి చేరిపోయిన వల్ల ఉందా లేదు వేరే వ్యాధుల వల్ల ఉందా అది మనం కనుక్కోగలుగుతాను. మేడం, ఈ పార్కిన్సన్ వ్యాధి అనేది అది లైఫ్ లాంగ్ ఉంటుందా లేక కొంతకాలమే ఉంటుందా, దాని లైఫ్ లాంగ్ కంటే ముందే మనం తగ్గించవచ్చా, ఆ సమాచారం తెలపండి. ఎస్, వెంకట్ గారు, యాజ్ ఐ సెడ్ ఫస్ట్లో ఇది బ్రెయిన్లో నుంచి కొన్ని సెల్స్లో ఆ డోపమిన్ తగ్గిపోయిన వల్ల ఆ సెల్స్ కూడా చిన్నగా అయిపోయి ఆ సెల్స్ది ఫంక్షనింగ్ తగ్గిపోయిన వల్ల ఇట్లా వ్యాధి జరిగింది. ఇది ఇడియోపెథిక్ పార్కిన్సన్ డిజీజ్. సో మనం అనుకోవడం ఏంటంటే ఇప్పుడు సెల్స్ చిన్నదైపోయింది, దాంట్లో నుంచి డోపమిన్ రావట్లేదు, అప్పుడు డోపమిన్ రాకపోతే అది మనం సప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అంటే ఎప్పుడు వరకు మనం సప్లిమెంట్ చేస్తానో అప్పుడు వరకు ఆ వ్యక్తి ఆ డోపమిన్తో నడవగలుగుతారు, వాళ్ళు పని చేయగలుగుతారు, అన్నీ చేయగలుగుతారు. అది చేయకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు సే ఇస్ దట్ ఒక్కసారి పేషెంట్కి పార్కిన్సన్ డిసీజ్ డయాగ్నోస్ అయింది అనుకో, ఆ పేషెంట్ లైఫ్ లాంగ్ మెడికేషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు ఆ మెడిసిన్స్ ఆపుతారో ఆ సమయం వాళ్ళకి ఆ డోపమిన్ ఉండదు, వాళ్ళు ముందులాగా పరిస్థితిలో వచ్చేస్తారు. ట్రీట్మెంట్ కూడా సరిగా జరగకపోతే మనకి డోసెస్ అడ్జస్ట్ చేయడం కూడా పేషెంట్కి మనకి ఇబ్బందే అవుతుంది. సో ఇట్ ఇస్ ఎ లైఫ్ లాంగ్ డిసీజ్. మెడిసిన్స్లో మార్పు ఉంటుంది, డోసెస్లో మార్పు ఉంటుంది, డోసెస్ వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి చేంజెస్ చేయాల్సి వస్తుంది, కానీ ట్యాబ్లెట్స్ ఇడియోపెథిక్ పార్కిన్సన్ డిసీజ్కి ఆపడానికి లేదు. థ్యాంక్ యూ మేడం. మేడం, ఇప్పుడు మనం లైఫ్ లాంగ్ డిసీజ్ అంటున్నాము, సో మనకు సైన్స్ చాలా అభివృద్ధి చెందింది, ఎస్పెషల్లీ మెడికల్ సైన్స్. సో ఈ తరుణంలో చికిత్సకి ఎటువంటి మోడాలిటీస్ మనం ఫాలో కావాలి? వెంకట్ గారు, యాక్చువల్లీ ట్రీట్మెంట్లో ఫస్ట్ డిజీజ్లో ఉండే సిమ్టమ్స్ అనుకోండి, ఒకటి మోటార్ అండ్ నాన్ మోటార్. అంటే మోటార్ అంటే ఉనకు ఉండడము, పేషెంట్కి నడిచేదానికి ఇబ్బందిగా రావడం, బాడీలో స్టిఫ్నెస్ అయిపోవడం, పేషెంట్ పడిపోవడం జరగడం, ఇదన్నీ మోటార్ సిమ్టమ్స్లో వచ్చేది. కానీ కొన్ని నాన్ మోటార్ సిమ్టమ్స్ ఉంటాయి. నాన్ మోటార్ సిమ్టమ్స్లో పేషెంట్కి రకరకాలుగా సమస్యలు ఉంటుంది, లైక్ యాంగ్జైటీ ఉండడం, కాన్స్టిపేషన్ ఉండడం, మోషన్ సరిగా లేకపోవడము, వాళ్ళకి డైజెషన్ సరిగా లేకపోవడం, నిద్ర లేకపోవడం, తల తిరగడము, ఆలోచన ఉండడం, డిప్రెషన్ ఉండడం, కోపం ఉండడం, మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఉండడము, ఇటువంటి రకరకాలుగా ఉండేది మనం నాన్ మోటార్ సిమ్టమ్స్లో పెట్టేది. యూజువలీ మనకు ఆ నాన్ మోటార్ సిమ్టమ్స్కి దాదాపు ఎక్కువ ట్రీట్మెంట్ ఉండదు. ఎస్, కౌన్సిలింగ్ సెషన్స్ అండ్ మిగతా అన్నీ ఉంటుంది, కానీ మనకి వి డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్. దానికి హెల్ప్ కంపల్సరీ ఉంటుంది, పేషెంట్ డాక్టర్ సలహంతో కోఆర్డినేషన్తో మనం అది చేయగలుగుతాను. మోటార్ సిమ్టమ్స్కి మనకి ముందే పేషెంట్ జాగ్రత్తగా ఇదన్నీ ఉన్నాయి అలాగా అనుకుంటే పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. యాజ్ ఐ సెడ్, డోపమిన్ బాడీలో తగ్గిపోయినప్పుడు వాళ్ళ వయసు ప్రకారంగా, వాళ్ళకు ఉండే సిమ్టమ్ ప్రకారంగా, వాళ్ళకి ఎంత తీవ్రంగా ఉంది వ్యాధి, వాళ్ళకి డే టు డే యాక్టివిటీస్లో ఎంత ఇబ్బంది ఉన్నాయి, ఎంతవరకు డోసెస్ మనం పెట్టాలా, ఇదన్నీ చూసుకొని మెడికల్ ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ రూపంలో ఉన్నప్పుడు ఆ పేషెంట్, ఒకసారి మనం ఒక ట్యాబ్లెట్ పెట్టాననుకో, లైక్ ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే మనకు హార్ట్ డిసీజ్ పక్షవాతం పేషెంట్స్ వచ్చారు, వాళ్ళకి మనం ఒక ట్యాబ్లెట్స్ పెట్టాను. ఆ ట్యాబ్లెట్స్ యూజువలీ ఎప్పుడు వాడుతూనే ఉండాలి, అట్లా ఉంటుంది, మధ్య మధ్యలో వచ్చి చూపిస్తారు. కానీ పార్కిన్సన్ పేషెంట్స్లో యూజువలీ అలాగే ఉండకపోవచ్చు, వాళ్ళు కొంచెం దగ్గర దగ్గర వచ్చి చూపించుకోవాలి. ఎప్పుడు మనకు ఆ ట్యాబ్లెట్స్ డోసెస్ మార్చేది కూడా ఉండదు, ఎందుకంటే ఫాస్ట్గా ఒక ట్యాబ్లెట్ వచ్చారు మళ్ళీ బాగాలేదు, 1 వీక్లోనే మళ్ళీ మార్చుకోవడం అలా కుదరదు. బాడీలో ఆ ట్యాబ్లెట్ సెట్ అవ్వడానికి టైం ఇవ్వాలి, అంత ఓపిగా పేషెంట్ ఉండాలి, పేషెంట్స్తో ఉండాలి. ఎందుకంటే అది అన్లెస్ గ్రాస్ ఏమన్నా మనకి ఇబ్బంది ఉన్నాయా. మెడికల్ ట్రీట్మెంట్ కాకుండా ఇప్పుడు మొడాలిటీస్ ఆఫ్ అదర్ ట్రీట్మెంట్ ఉన్నాయి. కొంతమందికి నడిచేటప్పుడు, ఇప్పుడు పార్కిన్సన్ పేషెంట్స్ది సిమ్టమ్స్ అనుకోండి స్లోనెస్, పేషెంట్ స్లో అయిపోతారు, బ్లింకింగ్ స్లో అయిపోతుంది, ఫేస్లో మనకి ఇప్పుడు మూడ్స్ ఉన్నప్పుడు మనలో ఎక్స్ప్రెషన్స్లో మార్పు ఉంటుంది, స్మైల్, కోపము, ఏదైనా ఉంటే మనకు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది, ఆ ఎక్స్ప్రెషన్ మనకు కనిపించదు, ఐ బ్లింకింగ్ తగ్గిపోతుంది, నోట్లో కొన్నిసార్లు జుల్లు కారేది, ఎందుకంటే వాళ్ళు స్వాలోయింగ్ స్లో అయిపోతుంది, స్వాలోయింగ్ కూడా ఉండదు వాళ్ళకి.
వాళ్ళు నడిచేటప్పుడు స్లోగా ఉండేది హ్యాండ్ తో ఒనక్కు చెప్పాను బాడీ కూడా ఇట్లా కొంచెం బెండ్ అయిపోతుంది బెండ్ అయినప్పుడు వాళ్ళ హ్యాండ్స్ మనం నడిచేటప్పుడు రెండు చెయ్యి రెండు పక్క ఆనుకునేది ఇట్లా వాళ్ళు స్టిఫ్ గా నడుస్తారు ఒక చెయ్యి ఇలాగా పెట్టుకొని నడుస్తారు బెండ్ అయి నడుస్తారు నడిచేటప్పుడు వాళ్ళు బాగా ఇప్పుడు మనం ఒక స్టెప్ ఇలాగా పెట్టి నడవాలి కానీ పేషెంట్ ఇలా ఇలా నడుస్తారు అంటే కాలు కూడా భూమి నుంచి పైకి ఎత్తరు అప్పుడు ఆ పరిస్థితిలో పడిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళు సైన్ చేసేటప్పుడు కూడా బ్యాంక్ చెక్స్ లన్నిటిలో మనం చూసేది బాగా చిన్నగా అయిపోతుంది దట్స్ నోన్ as మైక్రోగ్రాఫియా ఇటువంటి దేర్ ఆర్ లాట్ ఆఫ్ సింప్టమ్స్ కొన్ని సింప్టమ్స్ ఎలా ఉంటుందంటే పేషెంట్ నడిచే అంటే ఎర్లీ కానీ లేట్లో కూడా కొన్నిసార్లు కొన్నిసార్లు కొంతమందికి ఎర్లీగా కూడా ఉంటుంది నడిచి నడిచి వలన వాళ్ళు సడన్గా స్టక్ అయిపోతారు స్టక్ అయిపోయినప్పుడు వాళ్ళు ఏది చేయడానికి కుదరదు కొన్నిసార్లు అది 15-20 మినిట్స్ కొన్నిసార్లు అంత కొన్నిసార్లు 5 or 10 మినిట్స్ దాన్ని స్టక్ అయినప్పుడు అటువంటి పరిస్థితిలో కొంతమంది ప్రొఫెషనల్ కేటగిరీలో ఉన్నప్పుడు మనకు ఒక అపోమార్ఫిన్ ఇంజెక్షన్ చేసుకొని వాళ్ళకి ఆ సమయానికి ఇమీడియట్గా అపోమార్ఫిన్ ఇంజెక్షన్ తీసుకోవడానికి వాళ్ళు క్యాండిడేట్స్ అవునా లేదా అది మనం కనుక్కోగలుగుతాం మేడం లాంగ్ టర్మ్ డిసీజ్ అది ఇది దీనికి దీంతో పాటు ఇతర జబ్బులు వచ్చినప్పుడు హార్ట్ అటాక్ కానీ లేదా బ్రెయిన్ స్ట్రోక్ కానీ బీపీ షుగర్ ఉన్నప్పుడు ఆ మెడికేషన్తో పాటు ఈ మెడికేషన్ కూడా వాడుకోవచ్చా ఎస్ వెంకట్ గారు మెడిసిన్స్ అన్నీ వాడచ్చు ఓన్లీ థింగ్ ఇస్ మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు అట్లా ఒక లిస్ట్ ఎప్పుడు తయారు చేసి పెట్టాలి సో దట్ ఇంటరాక్షన్ ఏమైనా ఉంటే డాక్టర్ చూసుకొని చెప్పగలుగుతారు థ్యాంక్ యూ మేడం అదేవిధంగా ఇప్పుడు పార్కిన్సన్ డిసీజ్ సొసైటీ ఒకటింది మేడం పీడిఎండిఎస్ సొసైటీ కేర్ గివర్ సొసైటీ ఆ సొసైటీలో మా మదర్ కూడా అక్కడ మెంబర్ షీఈస్ టేకింగ్ వెల్ కేర్ ఆఫ్ ఇట్ సో దాని యొక్క ఉపయోగాలు ప్లస్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎటువంటి పురోగతి ఉంటుందని మీరు చెప్పగలరా ఎస్ కంపల్సరీగా యాక్చువల్లీ మెడికల్ ట్రీట్మెంట్ మాత్రం కాదు పార్కిన్సన్ డిసీజ్ ఇన్ ట్యూన్ విత్ పార్కిన్సన్ డిసీజ్ చెప్పేది పార్కిన్సన్ డిసీజ్ మూమెంట్ డిసార్డర్ సొసైటీ ఉన్నాయి మనకి ఆ దాంట్లో ఎవ్రీ వీక్లీ ఆన్లైన్ సెషన్స్ ఫ్రీగా జరుగుతుంది కేర్ గివర్స్ పేషెంట్స్ని కేర్ తీసుకొని వాళ్ళకి ఆల్మోస్ట్ వన్స్ ఎ మంత్ ఆన్లైన్ సెషన్స్ జరుగుతుంది దాంట్లో రకరకాలుగా యాక్టివిటీస్ క్రాఫ్ట్ యాక్టివిటీస్ స్పీచ్ యాక్టివిటీస్ నడిచేది యాక్టివిటీస్ డ్యాన్స్ థెరపీ సింగింగ్ థెరపీ అన్ని థెరపీస్ ఉంటుంది కాబట్టి పేషెంట్ది డోపమిన్ లెవెల్ మనమే పెంచుకోవడానికి ప్రయత్నం చేసేది మెడికల్ ట్రీట్మెంట్ కాకుండా ఇది ఉంటే వీ హ్యావ్ సీన్ యాజ్ వెంకట్ గారు హెస్ సెడ్ దట్ ఇటువంటి కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటే కంపల్సరీగా ఉపయోగం ఉంటుంది My name is Krishna Veni. I am from Dilip College of Nursing and thank you for giving this opportunity. And today I need to ask some questions regarding Parkinson's disease, ma'am. And everyone has to be get the knowledge regarding that Parkinson's disease. So now I am asking few questions about that. We need to everyone has to be understand about that. So meer naaki avakasam ichinaaniki chaala dhanyavaadalu telputunnanu madam. మేడం అన్ని వ్యాధులలాగా ఈ వ్యాధిని మనం నివారించవచ్చా కృష్ణవేణి గారు థ్యాంక్ యూ సో మచ్ అడిగేది ఇప్పుడు ఈ వ్యాధిని కూడా మనం రాకుండా చేయగలుగుతానా ఎందుకంటే పక్షవాతానికి మనం 80% రాకుండా చేయగలుగుతాను హార్ట్ డిసీజ్ని మనం రాకుండా చేయగలుగుతాను అటువంటి కొన్ని కృష్ణవేణి గారిని రెండు ప్రకారంగా పార్కిన్సన్ డిసీజ్ ఉంటుంది ఒకటి ఇడియోపెథిక్ మనం చెప్పే ప్రకారంగా వెంకట్ గారికి ఒక సెల్స్ నుంచి నిదానంగా కొన్ని వయసు 60 ఇయర్స్ దాటిపోయినాక ఏజ్ అయినాక ఆ సెల్స్ నుంచి ఆ డోపమిన్ తగ్గిపోతూనే ఉంటుంది కారణం ఉండదు దానికి దాని ఇడియోపెథిక్ పార్కిన్సన్ డిసీజ్ చెప్పేది కానీ ఇంకా ఒక ప్రకారంగా సెకండరీ పార్కిన్సన్ ఉంటుంది అంటే పార్కిన్సన్ లాగానే కనిపించేది కానీ వాళ్ళు ఇడియోపెథిక్ పార్కిన్సన్ కాదు పేషెంట్కి పక్షవాతం వచ్చిందనుకో 2-3 సార్లు పక్షవాతం వచ్చిన తర్వాత బ్రెయిన్లో సెల్స్ నుంచి ఆ భాగంలో కూడా పోయి ఆ డోపమిన్ తగ్గిపోతే యాక్సిడెంట్ జరిగేది హెడ్ ఇంజురీస్ జరిగిన తర్వాత ఆ పేషెంట్స్కి మనం జాగ్రత్తగా ఉండాలి ఇన్ జనరల్ ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ అంటే హర్బిసైడ్ పెస్టిసైడ్ యూజ్ చేసేవాళ్ళు అంటే ఒక్కసారి యూజ్ చేసేటప్పుడు కాదు ఫర్ ఇయర్స్ యూజ్ చేస్తూనే ఉంటే వాళ్ళు కేర్ తీసుకోకపోతే ఇన్సెక్టిసైడ్స్ వాళ్ళు స్ప్రే పెడతారు
రోటీనాన్ అండ్ పారాక్వేట్ అలాగా ఉంటుంది. వాళ్ళు అది యూజ్ చేసి అంటే హ్యాండ్స్లో గ్లవ్స్ యూజ్ చేసుకోరు, మాస్క్ ఉండదు, గాగుల్స్ ఉండదు. అది పని అయిపోయినాక ఎస్పెషలీ రైతులు ఫార్మర్స్ వాళ్ళు హ్యాండ్ వాష్, నోస్ మౌత్ ఐస్ వాష్ చేయకపోతే క్రానిక్ ఎక్స్పోజర్ టు ఇన్సెక్టిసైడ్స్ అదన్నీ ఉంటే ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యంగా ఉండే కారణం కొన్ని మెడికేషన్స్, డ్రగ్స్, కొన్ని మెడికేషన్స్ కొన్ని ఉంటుంది అట్లా. అది మొత్తం ఇప్పుడు చెప్పడం అయితే కష్టము, కానీ అలాగా ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇన్ జనరల్ మనం చెప్పేది ఏదైనా వ్యాధికి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక సింపుల్ పీస్ ఆఫ్ పేపర్లో పేషెంట్ యూజ్ చేసే మెడికేషన్స్ రెడీగా పెట్టాలి. ఎందుకంటే డ్రగ్ ఇండ్యూస్డ్ ఉంటుంది, ఆ డ్రగ్ వల్ల మనకి ఇబ్బంది అయింది, ఆ డ్రగ్ బాగలేదు అట్లా కాదు. కొన్ని డ్రగ్స్కి కొన్ని ఎఫెక్ట్స్ అండ్ కొన్ని ఎఫెక్ట్స్ ఈ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, అది దానివల్ల అయితే మనం మార్చాలి. అంతవరకే ఇన్ఫర్మేషన్ లేకపోతే మనం టైం వేస్ట్ అయ్యేది, అప్పుడు ఈ విధంగా ప్రాబ్లమ్ జరిగేది. సో మెడికేషన్ లిస్ట్ ఇదన్నీ ఉంటే ఎప్పుడు ఆ పేషెంట్ ఎప్పుడు ఈ వ్యాధికి కానీ ఏ వ్యాధికి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక పేపర్లో రెడీగా పెట్టాల్సి వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. పార్కిన్సన్ వ్యాధి నివారణ మార్గాలు లేనప్పటికీ ఆ వ్యాధిని త్వరతగతిని గుర్తించాలంటే ఎలా, దాన్ని ఎలా గుర్తించాలి, ఎలా నివారించాలి? ఎస్, యాజ్ ఐ సెడ్ కృష్ణవేణి గారు, పార్కిన్సన్ పేషెంట్లో నాన్ మోటర్ సిమ్టమ్స్ చాలా ఎర్లీగా ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ మిస్ అయ్యేది కూడా ఎందుకంటే వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ సరిగా ఉండదు, స్లో అయిపోయేది, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్టు, అంత ఇనిషియేటివ్ ఉండదు, వాళ్ళ పని ఇంతకుముందు చేసేది సరిగా లేదు, హ్యాండ్ రైటింగ్ మారిపోయింది, స్లో అయిపోయారు, నడిచేటప్పుడు 2-3 సార్లు పడిపోయారు. అటువంటి ఏదైనా సిమ్టమ్ ఉన్నప్పుడు వాట్ వీ సే ఇస్ దట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. అంటే ఎర్లీగా ఉంటే మనం ఎర్లీగా మెడిసిన్స్ పెట్టగలుగుతాను, క్వాలిటీ ఆఫ్ లైఫ్ వ్యక్తిది పెరిగేది. మన చెప్పే అన్ని సిమ్టమ్స్ అన్నీ కొంచెం లేట్ అయినప్పుడు పేషెంట్కి బాగా ఎవిడెంట్గా ఉంటుంది, కానీ ముందే ఉంటే చూపించుకోండి. మామూలుగా డ్రగ్ ఏదో మెడిసిన్ వల్ల ఉండొచ్చు, లేదంటే కదా ఆలోచన వల్ల ఉండొచ్చు, వేరే ఏదో కారణాల వల్ల ఉండొచ్చు. అది మనం కనుక్కోగలిగితే దాన్న సెకండరీ ప్రాబ్లమ్స్న కూడా మనం ట్రీట్ చేయగలుగుతాను. ఓకే మేడం, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. పార్కిన్సన్ వ్యాధిని గుర్తించడానికి బ్లడ్ టెస్ట్లు కానీ ఏదైనా స్కానింగ్ కానీ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఏమన్నా, ఐ మీన్ టెస్టులు? ఎస్, కృష్ణవేణి గారి, యాక్చువల్లీ అయితే వ్యాధికి హైపర్ టెన్షన్ లాగా బ్లడ్ ప్రెషర్ ఇన్స్ట్రుమెంట్, డయాబెటీస్ అయితే బ్లడ్ టెస్ట్ చేసుకోవడం, హార్ట్ డిసీజ్ ఉంటే యాంజియోగ్రామ్ చేయడం, పక్షవాతం ఉంటే స్కాన్ చేయడం, అలాగా పార్కిన్సన్ డిజీజ్కి టెస్ట్ లేదు, కొన్ని డాట్ స్కాన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఒక క్లాసికల్ పార్కిన్సన్ పేషెంట్ మనకి హాస్పిటల్లో ఓపీడీలో వస్తే యూజువలీ సిమ్టమ్స్లోనే మనకు తెలిసిపోతుంది. బట్ యాజ్ ఐ సెడ్, కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటుంది, అది పార్కిన్సన్ డిజీజ్ లాగా కనిపిస్తే కూడా పార్కిన్సన్ కాకుండా కొన్ని వేరే వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి. ఐ మూమెంట్ సరిగా లేదు, బాగా త్వర త్వరగా పడిపోతారు వాళ్ళు. వాళ్ళకి మిగతా సిమ్టమ్స్, మనకి రెడ్ ఫ్లాగ్స్ ఉన్నప్పుడు మనం పేషెంట్కి స్కాన్స్ చూసుకున్నాం. స్కాన్స్లో మనకి వేరే ఏమన్నా, లైక్ ఐ సెడ్, సెకండరీ స్ట్రోక్ ఉండేది, కొన్ని బ్లడ్ క్లాట్ పాతది, బ్లడ్ సర్క్యులేషన్ ఇదన్నీ ఉంటే మనకి తెలిసిపోతుంది, దానికి మనకి స్కాన్స్ ఉపయోగపడుతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులు మందులు ఒకే సమయంలో తీసుకోవాలా లేక వేరు వేరు సమయాల్లో వాళ్ళు తీసుకోవచ్చు? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అది. ఇప్పుడు మనం చెప్పేది డోపమిన్ 24 అవర్స్లో లేదు, అప్పుడు 24 అవర్స్లో మనం అది ఈక్వల్గా 24 అవర్స్లో స్ప్రెడ్ అవ్వాలి. సో ఒక పేషెంట్ ప్రకారంగా మనం పేషెంట్కి వాళ్ళకి ఉండే సిమ్టమ్ ప్రకారంగా ఒక డోస్ నిర్ణయం చేసేది, ఆ డోస్ మనం అట్లా పెడతానే ఉండేది. అప్పుడు ఆ టైంకే వాళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. ఆ టైం అంటే 8 o'clock మనం రాసేది 8:15, 8:30 అయిపోవచ్చు కానీ దాదాపు, ఎందుకంటే మనం నెక్స్ట్ డోస్ పెట్టేటప్పుడు బాడీలో ఆ డోపమిన్ తగ్గుతానే ఉంది. అప్పుడు మనం ఆ ట్యాబ్లెట్స్ పెట్టేటప్పుడు పేషెంట్కి డోపమిన్ బాగా తక్కువ ఉంది, సో ఆ సప్లిమెంట్ మనం పెట్టేది. పేషెంట్ మళ్ళీ వచ్చి మనకు చెప్తారు ఎన్ని గంట వాళ్ళు ఆన్లో ఉన్నారు, ఎన్ని గంట వాళ్ళు ఆఫ్లో ఉన్నారు. ఆఫ్ అంటే స్టిఫ్ అయిపోవడం, ఆన్ అంటే యాక్టివ్గా ఉండడం. అలాగే చెప్పేటప్పుడు మనం వాళ్ళకి ఆ డోసెస్ మళ్ళీ స్ప్రెడ్ చేయదు. ఎస్, దే నీడ్ టు టేక్ ద మెడికేషన్స్ అట్ ద రైట్ టైం. థ్యాంక్ యూ మ్యామ్. ఒకవేళ పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులు వాళ్ళ డోస్ను మర్చిపోయినట్లయితే మళ్ళీ వాళ్ళు ఆ డోస్ను ఎప్పుడు తీసుకోవచ్చు? ఓకే కృష్ణవేణి గారు, యూఆర్ సేయింగ్ దట్ ఇప్పుడు 8 o'clock డోస్ మిస్ అయిపోయింది, పేషెంట్కి నెక్స్ట్ డోసు 12 o'clock ఉంది, అప్పుడు 11 o'clock గుర్తొచ్చింది. 11 o'clock గుర్తొచ్చేటప్పుడు వాళ్ళు 11 o'clock ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం, మళ్ళీ 12 o'clock ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే వాళ్ళకి బాడీలో డోపమిన్ ఎక్కువ అయిపోతే వాళ్ళు ఎక్కువ కదులుతారు, దాన్ని డిస్కైనెసియాస్ చెప్పేది.
కొన్నిసార్లు టు టెల్ బోత్ ఆఫ్ యూ, మనకి కొంతమంది పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు సెల్ఫ్ మెడికేషన్ చేస్తారు. ఎందుకంటే ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం యాక్టివిటీ లెవెల్ పెంచుతుంది కదా, అప్పుడు వాళ్ళు ఎక్కువ టాబ్లెట్ కొంతమంది పేషెంట్స్ ఆల్మోస్ట్ 10 టాబ్లెట్స్ పర్ డే వేసుకుంటారు. సెల్ఫ్ మెడికేషన్ అస్సలు చేయకూడదు. టాబ్లెట్ వేసుకున్నప్పుడు వాళ్ళు దాదాపు 1 అవర్ టైం అయితే వాళ్ళు నెక్స్ట్ డోస్ వేసుకోవచ్చు. కానీ యాజ్ ఐ సెడ్, నెక్స్ట్ డోస్కి 1 అవర్ అయితే వాళ్ళు వేసుకోకూడదు. అట్లా వాళ్ళు నెక్స్ట్ డోస్న ఆ డోసు అనుకొని ఆ టాబ్లెట్ వేసుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్. లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మీ, పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులు ఒకే రకమైన లక్షణాలను కలిగి ఉంటారా, వాళ్ళకి ఒకే రకమైన మందులు ఉంటాయా, లేదా వాళ్ళకి మోతాదు అనేది ఒకే విధంగా ఉంటుంది? ఎస్, యాక్చువల్లీ అంబ్రెలా ట్రీట్మెంట్ మనం చెప్పేది. ఇప్పుడు ఆ పేషెంట్కి మనం ఈ డోస్ పెట్టాను కాబట్టి వాళ్ళు బాగానే ఉన్నారు, మాకు ఈ టాబ్లెట్ పెట్టారు నేను బాగాలేదు అలాగే ఉన్నప్పుడు అట్లా ఉండదు. ప్రతి ఒక్కరు వ్యక్తికి ఆ వ్యాధిలో సిమ్టమ్స్ వేరే, వ్యాధి కూడా వేరే, వాళ్ళ స్పీడ్ వేరే, వాళ్ళకి ప్రోగ్రెస్ అయ్యేది వ్యాధి పెరిగేది వేరే, డోస్కి ఉపయోగం కూడా వేరే. కొంతమంది ఫాస్ట్గా టాబ్లెట్ బాడీలో వాళ్ళ పర్సనాలిటీ ప్రకారంగా ఫాస్ట్గా బాడీ రిసీవ్ చేస్తుంది, కొంతమంది బాడీ రిసీవ్ చేయదు. అది కాకుండా యాజ్ ఐ సెడ్, నాన్ మోటర్ సిమ్టమ్స్, యాంగ్జైటీ, తల తిరిగేది, ఆలోచన, మూడీగా ఉండడము, కోపంగా ఉండడము, మోషన్ సరిగా లేకపోవడము, నిద్రలో కొన్ని యాక్టివిటీస్, ఆర్ఈఎం స్లీప్ బిహేవియర్, అంటే చాలా, ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిజీస్. ఒక్క రకంగా సిమ్టమ్ పేషెంట్లో ఉండదు, పేషెంట్కి చాలా సిమ్టమ్స్ ఉన్నాయి. చాలా సిమ్టమ్స్ ఉంటే మనం మోటర్ సిమ్టమ్ ఈ టాబ్లెట్స్ వల్ల కొంతవరకు మనం వాళ్ళకి కంఫర్ట్ లెవెల్ ఇవ్వగలుగుతాను, వాళ్ళు వాళ్ళు యాక్టివిటీస్లో వాళ్ళు చూడగలుగుతారు, అన్నీ చేయగలుగుతారు. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ 100%, కానీ దాదాపు మ్యాక్సిమం పర్సెంట్. కానీ నాన్ మోటర్ సిమ్టమ్స్లో దాదాపు మనం పెద్దది చేయలేను. దాట్ ఈస్ వై, యాజ్ డాక్టర్ వెంకట్ గారు చెప్పారు, మనకి పార్కిన్సన్ డిజీజ్ మూమెంట్ డిసార్డర్ సొసైటీ ఉంటుంది. వాళ్ళ బాడీని యాక్టివ్ ఉంచాలి, బాడీని క్రియేటివ్, ఇన్నోవేటివ్, హ్యాపీగా ఉంచాలంటే మనం ఆ PDMDS, ఇట్ ఈస్ మన డాక్టర్ సింగల్ పార్కిన్సన్ డిజీజ్ మూమెంట్ డిసార్డర్ సొసైటీ చైర్మన్, హీఈస్ మై టీచర్ ఆల్సో. వాళ్ళు బాంబేలో స్టార్ట్ చేసేసి మనం ఇప్పుడు బ్రాంచెస్ ఉన్నాయి, అది మనం ఇక్కడ నెల్లూరులో ఉన్నాయి, నెల్లూరు హైదరాబాద్ ఇప్పుడు కలిపి ఆన్లైన్ జూమ్లో ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలని ఉంటే వాళ్ళకి ఒక ఫోన్ నంబర్ నేను చెప్తాను, 9642211600, మన కోఆర్డినేటర్ డాక్టర్ శాలిని. ఎవ్రీ వీక్ మనకు జూమ్లో ఉంటుంది, వాళ్ళు మా పేషెంట్ అవ్వాలనే అవసరం లేదు. ఏ న్యూరాలజిస్ట్ దగ్గరైనా వాళ్ళు కన్సల్టేషన్ తీసుకున్నాక ఈ జూమ్లో వాళ్ళు ఫ్రీగా జాయిన్ అయిపోవచ్చు. ఈ నంబర్కి కాల్ చేసుకొని కేర్ గివర్స్ లైక్ వెంకట్ గారు ఉన్నారు, మా మమ్మీకి నేనేం చేయాలి, ఇట్లా చేస్తున్నారు, నేను ఎలా కోపప్ చేయాలి, మాకు కూడా ఇబ్బంది అవుతుంది, నేను మమ్మీ ఇద్దరు ఎట్లా హ్యాపీగా ఉండాలంటే హౌ క్యాన్ వి మూవ్ ఫార్వర్డ్, ఇట్స్ ఎ హెల్ప్. ఇట్స్ నాట్ ఎ ట్రీట్మెంట్, ఇట్స్ ఎ హెల్ప్. అది మంత్లీ 1 సెషన్స్ ఉంటుంది. ఇంకా ఒకసారి ఆ నంబర్ చెప్తాను, 9642211600, డాక్టర్ శాలిని. టుగెదర్ వి మూవ్ బెటర్ అంటే డాక్టర్ సలహాం తీసుకొని, పేషెంట్ వ్యాధిని అర్థం చేసుకొని, కేర్ గివర్స్ హెల్ప్ సపోర్ట్తో వీ కెన్ మూవ్ బెటర్. దాట్ ఈస్ ద పర్పస్. ఓకే మేడం, మాకి పార్కిన్సన్ వ్యాధి గురించి ఇంత ఇన్ఫర్మేషన్ని మాకు ఇచ్చినందుకు గాను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.